జనభేరీ న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. నమస్కారం. మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసి ఇప్పటికి 34 రోజులు అవుతుంది. ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో కూడా గత 34 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు విభజన చెందిన ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ఆయనకి కనీస వసతులు కూడా లేకుండా, అంటే ఆయనకున్న హెల్త్ ప్రాబ్లం వల్ల వేడి నీళ్ళు అడిగినా కూడా ఇవ్వలేదు. బేసిక్ వసతులు కూడా, ఫ్యాన్ సరిగ్గా లేకుండా, దోమలు ఉన్నా దానికి కూడా చర్యలు తీసుకోకుండా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారనేది భువనేశ్వరమ్మ గారు విలాఖత్కి వెళ్ళిన ప్రతిసారి కూడా చెప్పడం జరుగుతోంది. కనీసం తినటానికి టీపాయి కూడా ఇవ్వకుండా ప్లేట్లో పెట్టుకుని తినే విధంగా అంత దుర్మార్గం కూడా ప్రవర్తించారని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ చూస్తే ఇప్పుడు రాజమండ్రిలో గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువయ్యి జైల్లో ముక్కపోతోటి ఆయన డీహైడ్రేషన్ గురయ్యారని చెప్పనేసి మనం తెలుసుకున్నాం. డీహైడ్రేషన్ గురయ్యి మళ్ళీ స్కిన్ కూడా ఆ చెమటకి ఉక్కపోత వల్ల చిన్న అలర్జీలా కూడా రావటం జరిగిందని చెప్పనేసి చెప్తే వైద్యాధికారులకి ఆయన చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ చేశారు. వాళ్ళు వచ్చి చూసి కనీసం రక్త పరీక్షలు, బ్లడ్ టెస్టులు కూడా చేయకుండా, షుగర్ టెస్ట్, బీపీ టెస్టులు కూడా చేయకుండా ఆ స్కిన్ దాని వరకు ట్యాబ్లెట్ కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత డాక్టర్ని సంప్రదించకుండా వాళ్లే ఏదో ట్యాబ్లెట్స్ ఇచ్చేసి వెళ్ళినటువంటి పరిస్థితి జరిగిందని చెప్పనేసి మనం వినటం జరిగింది. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యం పట్ల జైల్లో పెట్టిందే కాకుండా ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే ఎంత నీచానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ ఉందో ఒకసారి ప్రజలందరూ గమనించాలా. 100% దీంట్లో కుట్ర కోణం కూడా దాగి ఉందని చెప్పనేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున భావిస్తున్నాం. ఎందుకంటే 73 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, వయసు ఉన్న వ్యక్తి, ఆయన ఆరోగ్యం కానీ డైట్ కానీ చాలా సిస్టమేటిక్ గా పాటించేటటువంటి వ్యక్తి. అటువంటి ఆయన ఆరోగ్య విషయంలో కుట్రలు పన్ని ఈరోజు డీహైడ్రేషన్ కనుక ఎక్కువైతే, ఆ ఇబ్బంది ఎక్కువైతే కిడ్నీలకు కూడా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందని చెప్పనేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఏం చేయదలుచుకున్నారు ఈ ప్రభుత్వం? మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టుకుంటే పెట్టుకోండి, కానీ చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య విషయంలో కానీ లేకపోతే ఇంకేదన్నా ఆయనకి కుట్ర చేసి ఆయన ఏదైనా చేయాలని దుర్మార్గమైన ఆలోచన చేస్తే ఈ రాష్ట్రం మొత్తం కూడా తగలబడిపోద్దనే సంగతి ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే వెంటనే ఆయన్ని కార్పొరేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఆయన ఆరోగ్యాన్ని అఫీషియల్గా బులెటిన్, నిన్న ఆరోగ్యానికి సంబంధించిన ఆయన హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసిన దాంట్లో కూడా సంతకం జైలు సూపరింటెండెంట్ అధికారితో ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిన హాస్పిటల్లో డాక్టర్తో ఉండాలా లేకపోతే జైలు సూపరింటెండెంట్ ఏ హోదాలో ఆ సంతకం పెట్టించేస్తారు? అంటే చట్టాన్ని, ప్రభుత్వ అధికారుల్ని ఎంత దారుణంగా వాడుకుంటూ ప్రవర్తిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు అన్ని గమనిస్తున్నారు. బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉంది. రేపు 2024 ఎలక్షన్లో మీరు ఎంతైతే చేశారో అంతకు మించి కసితోటి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడానికి, తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆయన ఆరోగ్యం విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆయన్ని ఇమీడియట్ గా కార్పొరేట్ హాస్పిటల్కి మార్చి ఆయన ఆరోగ్యానికి సంబంధించి నిజమైన బులెటిన్, హెల్త్ బులెటిన్, దొంగ బులెటిన్లు కాకుండా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలని, ఆయనకి ఏదన్నా జరగరాంది జరిగేటటువంటి పరిస్థితి వచ్చినా, ఆయన ఆరోగ్యం ఇంకేదైనా ఇబ్బంది జరిగినా కూడా జైళ్లను ముట్టడిస్తాం, అలాగే ఈ రాష్ట్రం మొత్తం కూడా స్తంభింపజేస్తామనే అంశాన్ని గుర్తు పెట్టుకుని ప్రవర్తించాలని హెచ్చరిస్తా ఉన్నాం. సభ్యునిగా ప్రజలందరూ కూడా ఆయన ఎన్నికల్లో వాళ్లే కూడా నామినేషన్ వేసి గెలిపించినటువంటి వ్యక్తి, ఈ రోజు ప్రపంచానికి దేశానికి అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి, కోట్లాది మంది భవిష్యత్తుకు మూల కారణంగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడిని ఇంత దారుణంగా, ఒక కుట్రపూరితంగా, ఒక కసిగా ఈ విధంగా హింసించడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన కోట్లాది మంది ఆరోగ్యం గురించి ఆయన జాగ్రత్త వహిస్తూ ప్రతి ఒక్కరు ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పి ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి ఆరోగ్యంగా ఉండే వ్యక్తిని ఈరోజు మానసికంగా అదేవిధంగా శారీరకంగా హింసించి
आयनी शोभ पेड़ चला बाधाक विषय ये प्रभुत् राजक्रसी इवन गेलने मामूल जगे विषयमे నాకు అధికారం ఇచ్చారని చెప్పి ఎంతకునో పెట్రైకిపోయి ఈ రోజు చంద్రబాబు నాయుడు మీద ఈ విధంగా చేసినప్పుడు ప్రజలందరూ తిరగబడి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి దగ్గరలోనే ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని వెంటనే కార్పొరేట్ హాస్పిటల్లో చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య బాధ్యత చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం బాధ్యత సేవ్ డెమోక్రసీ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.